విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనంటూ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది ఇంతకే ఆ నిబంధనలు ఏంటో ఓసారి తెలుసుకుందాం ఇంతకీ ఆ నిబంధన ఏంటంటే ఒకటవ తరగతిలో ప్రవేశానికి వయోపరిమితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం ఒకటవ తరగతిలో ప్రవేశానికి కనీస వయోపరిమితిని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది ఒకటవ తరగతిలో ప్రవేశానికి పిల్లల వయస్సు కనీసం ఆరు సంవత్సరాల నిండి ఉండాలని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖ రాసింది రెండు వేల ఇరవైలో నూతన విద్యా విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి అనేక ఈ సూచనలు జారీ చేసిన కేంద్రం ఇప్పుడు మరోసారి గుర్తు చేసింది విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కొత్త అకాడమిక్ శాసనకు అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది రాష్ట్రం లేదా యూటీలో గ్రేడ్ వన్లో ప్రవేశానికి పిల్లల వయసు సిక్స్ ప్లస్గా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది మార్చి రెండు వేల ఇరవై రెండులో అస్సాం గుజరాత్ పుదేచేరి తెలంగాణ లడఖ్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరాఖండ్ హర్యానా గోవా జార్ఖండ్ కర్ణాటక కేరళ సహా పద్నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పిల్లలకు కనీసం ఆరు ఏళ్లు నుండి ఉంటేనే ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది